ఏ విధంగా అయితే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉందో, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉందో ప్రతి తెలుగువాడి మదిలో కూడా ఒకటే. ఇవన్నీ నిజంగా మన కార్యరూపం దాలిస్తే, ఈ 5 ఏళ్లలో ఇవన్నీ కూడా మన ముందొస్తే ఇంకా మనకి బలవంతంగా వచ్చిన రాష్ట్రం అన్న బాధ పోయి కనీసం మన వద్దనుకున్న ఒక చక్కని అవకాశంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకొని రాజధాని చూడటానికి అనేక మంది వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి రాజధాని ప్రపంచంలో ఎక్కడ కట్ల, ఇంత పెద్ద 40,000 ఎకరాల్లో ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఈ విధంగా ప్రాపర్ నెట్వర్క్తో, మొత్తం రోడ్ నెట్వర్క్తో కానీ చూస్తే విధంగా కట్టిన ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజధాని చూడటానికే మనకి టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అనేక మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నదీ ప్రవాహం, ఒక మంచి ప్రవహించే నది పక్కన ఢిల్లీ ఉంది, యమునా పక్కన, కానీ యమునలో నీళ్లు ఉండవు అక్కడ. మన అదృష్టం ఇక్కడ కృష్ణాలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే మన ఇక్కడ బరాజ్ ఉంది కాబట్టి ఎప్పుడు నిండుగా కనపడుతుంది. సో అందుకని ఆ నది ఒడ్డున నలుదిక్కల కొండల నడుమున నిర్మాణం కాబోతున్న బావి అమరావతి ఇంద్రప్రస్థాన్ని తలపిస్తుందో లేకపోతే మరిపిస్తుందో అందరూ వేచి చూస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకంటే రావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రతి పార్టీ కూడా లేవనెత్తిన అంశం. అలాగే రేపు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వస్తారు, ఎందుకంటే మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. మన మీద ఆధారపడకని ప్రభుత్వం వస్తే మళ్ళీ పోరాటాలు చేయాల్సి వస్తుంటాయి. సో ఈ పోరాటాల మధ్యన మనం సాధించేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే పోరాటాలతో అవకాశం అవసరం ఉంటేనే ఇవాళ తలవగ్గే పరిస్థితి పార్టీలైనా ప్రభుత్వాలైనా. ఉత్త పోరాటాలతో తలవగ్గే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ మనుగడకి అవసరం అనుకుంటేనే తలవగ్గే పరిస్థితి ఉంది. అలాగే మన రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, గతంలో 42 ఉండేవి కాబట్టి బలంగా ఉండేవాళ్ళం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17 కాబట్టి కొంత బలం మనకి క్షీణించింది. న్యాచురల్గా క్షీణించినప్పుడు అటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం కూడా కలిసి రావాలి, కలిసికట్టుగా ఒకే తాటి మీదకి వచ్చి ఒకే తాటి మీద ఒకటే కోరిక ముందు పెట్టి బలవంతం చేస్తే కొంత కోరికలు మనకి సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా చాలా ముఖ్యం. మనకి అక్కడ ఫుల్ మెజారిటీ వస్తున్నాయి, రకరకాల కథనాలు వింటున్నాం, అవన్నీ కూడా రేపు సాయంత్రానికి కొంతమేర మనకి క్లారిటీ వస్తుంది ఎగ్జిట్ పోల్స్ ద్వారా. 23లో పూర్తి క్లారిటీ వస్తుంది అనుకోండి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను గతంలో పార్లమెంట్ సభ్యుని, రాజకీయాల్లో ఉన్నాను, 2014లో రాజకీయాలు తప్పుకున్నాను నేను, ఈ 5 ఏళ్ళు రాజకీయాలు దూరంగా ఉన్నాను. ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాలు దూరంగా ఢిల్లీలో ఉన్నాను. కాకపోతే నాకు వ్యాపకం, నాది ఒక హాబీ ప్రజల నాడి తెలుసుకోవటం. అది 2004 నుంచి కాకుండా అంతకుముందు నుంచి కూడా 1996 నుంచి చేస్తూ వచ్చాను అనమాట. అది ఎవరు తెలిసేది కాదు. 2004 రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరికి కూడా తెలియజేస్తూ వచ్చామండి. సో నాకు ఏ పార్టీతో కూడా ఇవాళ సంబంధం లేదు, అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. కాకపోతే సరైన పాలకులు రావాలన్నమాట ఒక కోరిక ఉంది, ఎందుకంటే పాలకులు సరైన వాళ్ళు వస్తే మనకు కావాల్సినవన్నీ నెరవేరుతాయి కాబట్టి. మీకు ఎలా ఉందో నాకు అలాగే ఉంటుంది. అలాగే నేను బయట చెప్తే ఒకలా ఉంటుంది, మీరు బయట చెప్తే ఒకలా ఉంటుంది. సో అందుకని నా ఆలోచనలు నా మనసులో పెట్టుకుని నా అంచనాలు వేసుకుంటూ ఉంటాను, అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా చెప్తూ వచ్చాను. అలాగే ప్రతి ఎన్నికల్లో అలాగే గత ఎన్నికల్లో కూడా చెప్పాను నేను, మన తెలంగాణలో కూడా. సరే, నేను చెప్పిన దానికి తేడాగా వచ్చింది ఆ ఫలితం అక్కడ. సో దాన్ని బట్టి ఎప్పుడు ఎలవేలా మనం చెప్పిందో వస్తానని మనం భావించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మన పని మనం ఆపుకోవడం కూడా అవకాశం అవసరం కూడా లేదు. సరే, అది ఎందుకు తప్పింది అనేది అనేక కారణాలు నేను చెప్పాను, అది తర్వాత మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది సందర్భం కూడా కాదు, ఎందుకంటే వరుసగా అనేక ఫలితాలు చెప్పుకుంటూ బై ఎలక్షన్ సహా చెప్పుకుంటూ వచ్చి ఒకసారి తేడా వచ్చినప్పుడు మళ్ళీ నేను సరైన ఫలితం చెప్పినాక మాత్రమే అక్కడ ఎందుకు తేడా వచ్చని చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికి అది పక్కన పెడుతున్నాను. అలాగే ఎందుకంటే దారేమడి కూడా చాలామంది వాస్తవానికి వస్తున్నప్పుడు మనసులో మీకు చెప్పేది ఒకటి అనుకున్నాను, కానీ దారేమట ప్రజలు మందడంలో ముఖ్యంగా చుట్టుముట్టేశారు వందలాది మంది. మీరు మా ఊరి మీదకి వెళ్తున్నారు, మాకు భవిష్యత్తు చెప్పబోతే ఎలాగే అని చెప్పి
సరే మీ పక్కనే వెళ్తున్నాను, అలాగే 24 గంటలు ఆగితే మీ ఇంటికే వచ్చేస్తుంది కబురు అని కూడా చెప్పాను. అని చెప్పాను. సరే మా సరే కనీసం మా చెవులైనా చెప్పచ్చు కదా అని అడిగారు వాళ్ళు. ఇవాళ అందరూ కెమెరాలతో ఉన్నారు, కెమెరాలను ఆపితే మీ చెవులో చెప్తా అని చెప్పాను. ఎందుకంటే రాజధాని ప్రాంతం వచ్చాను, స్వచ్ఛందంగా రైతులు ఇక్కడ జనాభా ప్రజలు నేను వస్తా నన్ను ఎప్పుడు కలవాలో ఫస్ట్ టైం కలిశారు. నేను వస్తున్నా అని తెలుసుకొని మీకు ప్రెస్ మీట్ వల్ల మీ ఓబీ వల్ల తెలిసినట్టుంది, నన్ను ఆపడం జరిగింది. సరే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి కనీసం చెవులు అన్న రహస్యం చెప్పకపోతే ఎలా అని చెప్పి రహస్యం చెప్పేసి వచ్చాను వాళ్ళకి.